ఆయన కూడా వచ్చేయమంటే సీట్ ఇస్తారంటే వచ్చేస్తారండి. అలా కాదు, కాకినాడ ఇస్తానన్నా వచ్చేస్తారు, సాయంత్రం కల్లా వచ్చేస్తారు. అట్లా కాదు సార్, ఆయన ఒక మాట అన్నాడు, ఆ మాట కొద్దిగా మీకు ఆ రోజు నేను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మన తాడేపల్లి గుడెంలో జరిగిన సభలో నేను పోటీ చేస్తున్నాను, నేను కూటమి అభ్యర్థిగా ఉంటాను, అయితే ఏ పార్టీ ఇప్పుడు చెప్పను అని అన్నాడు. అది కొంత అతి విశ్వాసం, ఇది రాజకీయాల్లో కొంత వాళ్ళిద్దరు సమక్షంలో చెప్తున్నాను అందులో పవన్ కళ్యాణ్ చరణ్ చంద్రబాబు సమక్షం. అది కొంచెం ఇబ్బందికరమైన రాజకీయంగా ఇబ్బందికరమైన అంశం. రెండోది ఏంటంటే తొందరపడి పువ్వులు ముందే కూసింది అనేది విషయం రఘురామకృష్ణరాజు గారి విషయంలో వస్తుంది, నిజమైంది. ఆయన కొంత సమయం పాటించి ఉన్నట్టే బాగుండేది అంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మనం తేలిక తోలనాడచ్చు, తేలిగ్గా మాట్లాడచ్చు ఎవరి గురించి అయినా సరే, కాకపోతే ఏమో రేపు రఘురామకృష్ణరాజు గారు గుర్రం కూడా ఎగరవచ్చు. ఒకటే కదా కృష్ణాజీ పెట్టుకున్నాక ఒకటి మటు ఖాయండి కాదండి, టిక్ పెడతా. అదేంటంటే 2024 ఎన్నికల తర్వాత మటుకు ఒక ప్రాంతీయ పార్టీ కన్వర్జ్ అయిపోతుంది. రైట్, మంచి పాయింట్. రైట్, ఇక్కడ రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వస్తాను మీ దగ్గరికి, ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను ఒకసారి. ఆయన సంబంధించి ఇవాళ అంటే ఈ జాతీయ నాయకత్వంతో విపరీతమైన కాంటాక్ట్ ఉన్నటువంటి ఆయన, అమిత్ షాతో నరేంద్ర మోడీతో పేరు పెట్టి పలకరించుకునేటటువంటి ఆయన, ఆ స్థాయి వ్యక్తికి అకామిడేట్ చేస్తే బాగుంటది. మిగతా వాళ్ళందరూ తర్వాత స్థానాల్లోకి వస్తారు కదా, ఎందుకని అనుకోలేదు అసలు బీజేపీ అందులో ఆ సీటు మీరు రెండు సార్లు గెలిచిన సీటు. ఇప్పుడు ఇవన్నీ వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ మోడీ గారితో చేశారా, అమిత్ షా గారితో చేశారా, లేకపోతే లోకేష్ గారితో చేశారా, చంద్రబాబు నాయుడుతో చేశారా ఈ చాటింగ్లు అన్నీ? అవి కలిపే కావు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసే కేసులు చెట్టాది. ఇప్పుడు మోడీ గారి కన్నా ఎవరికన్నా గారు చెప్పే దగ్గర ముందు నేను చిన్న మాట చెప్తా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు ఒక సౌలభ్యత ఉంటుందండి, అక్కడ ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రి కావడానికి. మీరు తెలుగుదేశం టైం ఉపేంద్ర గారు చూడండి, ఎంత కింగ్ మేకర్ గారు గారు, అలాగే మన అచ్చెన్నాయుడు గారు బ్రదర్ పేరు అంటే ఆయన ఉంది, ఎర్రనాయుడు బాలయ్య గారు, ఎర్రనాయుడు గారు కానీ బాలయ్య గారు కానీ, ఆ సౌలభ్యం ఉంటుంది. దాన్ని వాడుకున్నంత మాత్రాన ఇంటిమసీ వచ్చేస్తుంది అని అనుకోవటం తప్పు. ఆ సందర్భం వరకు, ఆ సమయం వరకే ఉంటుంది అది. మళ్ళీ తర్వాత కల్చర్ ఏంటంటే అండి, అది మా పార్టీ కల్చర్ జనరల్ గా నేను గమనించిన కల్చర్ ఏంటంటే, ఏ పార్టీ వలన సరే బాగానే ఉంటాం. ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళిన పార్లమెంట్ ఎంపీలో ఉన్న ఎవరికి శత్రుత్వాలు ఏమి ఉండవు, పెద్దగా పంపించుకుంటారు, పేరు గుర్తుపెట్టుకుంటారు, మాట్లాడతారు, ఏదైనా ఉంటే డిస్కస్ చేస్తారు, ఇంతేకాని శత్రుత్వంతో చేసే పనులు జనరల్ గా చేయరు. జనరల్ గా సురుదా వాతావరణంలోనే ఉంటారు, అన్లస్ అంటిల్ తీవ్రమైన అంశం వస్తే తప్పితే. సో ఆ రఘురామకృష్ణరాజు గారి ఆ సందర్భంలో పరిచయం ఉంటది తప్పనిసరిగా, పేరు గుర్తుంటది, మాట్లాడినంత మాత్రాన అన్ని అయిపోయేటైతే మరి సెక్యులర్ చెప్పే బల్లి.